పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఎస్పీకే నారాయణ నాయక్ ఆదేశాల మేరకు 32వ జాతీయ రోడ్ భద్రతా వారసత్వాల్లో భాగంగా ప్రజలకు హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసేందుకు 200 మంది ద్విచక్ర వాహనాలతో పట్టణ సీఐ ఆకుల రఘు, రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన కొవ్వూరు డీఎస్పీబీ శ్రీనాథ్ మాట్లాడుతూ, తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు లోనవుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనం నడిపే వారితో పాటు వెనకాల కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలని కోరారు. హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకే ర్యాలీని నిర్వహించామన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, పట్టణ ఎస్ఐ గురువయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వెనకాల కూర్చున్నారో వాళ్ళకు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ కింద పడితే మేజర్ ఇంజురీ అనేది తలకు తగులుతుంది కాబట్టి, అది ఒక హెడ్ ఇంజురీ అయితే ఇర్రీపెరబుల్ లాస్ ఉంటుంది కాబట్టి, సో ఒకసారి బ్రెయిన్లో క్లాట్ అవుతే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. సో మనం హెల్మెట్ ధరిస్తే ఒకవేళ కింద పడినా కూడా హెల్మెట్ అనేది మన తలకు కాపాడుతుంది. సో హెల్మెట్ అనేది తప్పకుండా వాడాలి. ఏ చిన్న డిస్టెన్స్ ఉన్నా కూడా, ఒక 100 మీటర్ల దూరం ఉన్నా కూడా, టూ వీలర్లు బండి ఎక్కితే ఖచ్చితంగా హెల్మెట్ అనేది మీకోసం ధరించాలనే మెసేజ్ మేము మీకు మనవి చేస్తున్నాము. సో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చే మోడల్గా మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నాము. సో మేము ఏదైతే డిసిప్లైన్గా వెళ్తున్నామో అలాగే మీరు కూడా ఒక తప్పుగా పాటిస్తారని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. హెల్మెట్ ధరించడంతో పాటు మనం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కూడా చేయకూడదు. ఒక డిసిప్లిన్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తూ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో తప్పకుండా రెడ్ సిగ్నల్ పడితే తప్పకుండా ఖచ్చితంగా ఆగాలి. ఆ తర్వాత ఎవరైతే ప్యాసింజర్స్ పక్కన ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టు మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ మనం హెల్మెట్ ధరిస్తూ మన ప్రాణాలు ఖచ్చితంగా సేవ్ చేసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ మనిషి బతుకుతారు కానీ హెడ్ ఇంజరీ అయితే బతకడు కాబట్టి హెల్మెట్ అన్నది టూ వీలర్ డ్రైవ్ చేసే కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనివల్ల ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి కాబట్టి టూ వీలర్ల యాక్సిడెంట్లో హెల్మెట్ లేకుండా హెడ్ ఇంజరీస్ అయ్యి దీని నిమిత్తం అవగాహన కల్పించుకుని మన తాలూకులో పట్టణంలో కానీ మన జిల్లాలో కానీ మన ఎస్పీ గారు శ్రీ నారాయణ నాయక్ టైపోస్ గారి సూచన మేరకు రోడ్డు భద్రతా వారసత్వంలో భాగంగా మన డిఎస్పీ గారు మోటివేషన్తో మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీనాథ్ గారు పనిగట్టుకొని మనకి హెల్మెట్ రైలు ఖచ్చితంగా టౌన్లో పెట్టాలని పదే పదే చెప్పడం, మేము కూడా దానికి మోటివేషన్ అయ్యి మీ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా, ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి చాలా డిసిప్లిన్గా క్లోజ్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం. ఈ ర్యాలీని చూసి మన తాడగూడ పట్ల ప్రజలందరూ